హలో గైస్ వెల్కమ్ టు ది మల్టీవర్స్ న్యూస్. ఈరోజు నేను చెప్పేది Thor 5 అన్నమాట. Thor 5 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఇప్పుడైతే టైకా వైటిటి అయితే డైరెక్ట్ చేయబోతున్నారని కన్ఫర్మ్ అయిపోయింది. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోయినంట. Thor 5 అయితే కన్ఫర్మ్ అయిపోయింది. ఈసారి విలన్ ఇంకా కొంచెం స్ట్రాంగ్గా ఉండబోతున్నారంట, హెలా కన్నా అంట. మరి చూద్దాం ఎలా ఉంటుందో, లేదా హెలానే తెచ్చిపెడతారు. ఇంకా కన్ఫర్మ్ కాలేదు మనకైతే. ప్రస్తుతానికి ఇది బిగినింగ్ స్టేజ్లో ఉంది కాబట్టి కన్ఫర్మ్ అయితే కాలేదు ఏ విషయం అనేది. మేబీ మనకి 60% ఛాన్సెస్ అయితే హెలా తిరిగి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, చాలానే శక్తివంతంగా చూపించే ఛాన్సెస్ ఉన్నాయి. లేదంటే మాత్రం గ్యాలక్టస్ కానీ వేరే పెద్ద విలన్ ఎవరినైనా తీసుకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈసారి గోర్ అయితే మళ్ళీ వచ్చే ఛాన్సెస్ కూడా లేవు కాబట్టి, గోర్ని పాత మూవీలోనే లేపేశారు కాబట్టి, ఈసారి నాకు తెలిసి వేరే విలన్ అయితే వస్తాడు. కొంచెం పెద్ద విలన్, మంచి విలన్ పెడితే బాగుంటుంది. ఏరీస్ కూడా రిటర్న్ వస్తున్నాడు. ఏరీస్ అలాగే హెర్క్యులస్ అలాగే జియోస్ వీళ్ళంతా అయితే రిటర్న్ వస్తున్నారు ఖచ్చితంగా. ఎందుకంటే లాస్ట్ మూవీలో చూసుకుంటే హెర్క్యులస్ని అయితే పంపుతాడు చంపడానికి థోర్ని. హెర్క్యులస్ అయితే వస్తాడు థోర్ 5లో హెర్క్యులస్ వచ్చి థోర్తో ఫైట్ ఉంటుంది. ఈసారి క్రింజ్ కామెడీ, తొక్కలో కామెడీ, తొక్క స్క్రీన్ ప్లే అయ్యేం లేకుండా ఉంటే సినిమా అయితే అలా సాఫీకి వెళ్ళిపోద్ది. లేకపోతే మాత్రం సినిమా అలా డబ్బేలమని ఇది కూడా Thor 4 లాగా పడిపోద్ది. Thor 4 మరి ఎంత బాగుందో మీకే తెలుసు, నాకు తెలుసు. మరి డైరెక్టర్కి తెలిస్తే బాగుంటుంది, తెలిసేలా అర్థమయ్యేలా చెప్తే మీరు బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి గైస్. అంతేకాకుండా మనకి ఇందులో మనకి ఇంకా వేరే విలన్స్ కూడా కనిపించబోతున్నారని రూమర్స్ అయితే ఉన్నాయి. ఉలిక్ ఉదాహరణకి, హెలా, ఇంకా చాలా ఎన్ఛాంట్రెస్ లాటోలు కనిపించే అవకాశాలు ఉన్నాయంట. అవెంజర్స్ కనిపిస్తాయంటే లేదు, అవెంజర్స్ కనిపించే ఛాన్సెస్ 90% మాత్రం లేవు. ఎందుకంటే Thor 4లో మనం చూసాము అవెంజర్స్ అయితే కనిపించరు. ఇప్పుడు ఇందులో కూడా అదే పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే మార్వల్ అయితే అవెంజర్స్ని చూపిద్దామని అయితే అనుకోవట్లే. మేబీ బాగా ఛాన్సెస్ ఉన్నాయంటే ఎక్స్మెన్ కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి బాగా, లేదా మన అదేంటి మెటా హ్యూమన్స్ అనుకోవడం. ఇందులో వేరే ఇది ఉన్నారు కదా, షీహల్కలో కనిపించిన వాళ్ళలో ఎవరైనా కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి. షీహల్క కనిపించినా ఆశ్చర్యపోకర్లే. ఎందుకంటే మనకి ఇప్పుడు MCU క్యామియోస్తో అయితే పండగ చెయ్యాలా, అదే క్యామియోస్తో కొంచెం మనకి ఫ్యాన్స్కి అయితే పండగ చెయ్యాలా. కానీ ప్రస్తుతానికి అయితే చేయట్లే కాబట్టి అన్ని మూవీలు ఎగిరిపోతున్నాయి. చేస్తే మాత్రం పండగ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ లాగా అదిరిపోతుంది. మరి మల్టీవర్స్ ఆఫ్ ద మ్యాడ్నెస్ టైప్ మూవీ ఏమైనా వస్తుందా అంటే కన్ఫామ్ లేదు. చూద్దాం, వెయిట్ చేద్దాం మార్వల్ నుంచి ఆ కంటెంట్ రావడానికి. ఇప్పుడు నెక్స్ట్ అయితే ఎకో సిరీస్ అయితే వస్తుంది, రెడీగా ఉండండి. ఇంతటితో వీడియోని అయితే ముగిస్తున్నాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డిస్క్రిప్షన్లో వీడియో లింక్స్ అయితే ఉంటాయి, వెళ్ళి ఒకసారి ఫాలో అయిపోండి. అలాగే చూసేయండి.